Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను త్రీ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను సో ఈ త్రీ స్టాక్స్ కూడా మనకి రెడీ టు గివ్ అవుట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ క్రైటీరియా ఏ క్రైటీరియా నేను యూస్ చేసి ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేశాను అనుకుంటే కనుక సో స్టాక్స్ అనేవి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఫర్ మెనీ మంత్స్ సో ఆ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఒక స్మాల్ కన్సాలిడేషన్ ఫేజెస్లో ఈ స్టాక్స్ అనేవి ప్రస్తుతం అయితే ఉన్నాయి సో ఈ స్టాక్స్లో మనం రెడీ టు గివ్ అవుట్ అనే ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఏమవుతుంది అంటే కన్సాలిడేషన్ తర్వాత స్టాక్స్ అనేవి ఆ కం ప్రీవియస్ హై లెవెల్స్ ఆర్ ప్రీవియస్ ఏవైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడికి రావటం అనేది జరిగింది సో ఒకసారి ఈ స్టాక్స్ కనుక మనకి ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మంచి మూమెంట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నాట్ ఓన్లీ దట్ ఫ్రెండ్స్ సో స్టాక్స్లో అనేది గ్రాడ్యువల్గా వాల్యూమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి ఆ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవటం ఈ స్టాక్స్లో నేను గమనించాను అండ్ మోర్ ఓవర్ ఈ స్టాక్స్ అనేవి రిలేటివ్ స్ట్రెంగ్త్లో కూడా చాలా చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ అయితే ఉంది సో షార్ట్ టర్మ్లో మీరు చూసినట్లయితే ఈ స్టాక్స్ అనేవి కొద్దిగా స్లో డౌన్ అవటము లేకపోతే కన్సాలిడేట్ అవ్వటం వల్ల షార్టర్ టైం ఫ్రేమ్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్లో మనం కొద్దిగా డిప్ అనేది చూస్తున్నాము బట్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో కూడా మూడు స్టాక్స్ కూడా స్ట్రాంగ్ రిలేటివ్ స్ట్రెంగ్ లో ఉన్నాయి అండ్ ఎనీ టైమ్ ఈ అవుట్స్ మూమెంట్ అనేది రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి బ్రేకౌట్స్ అనేది ప్రైస్లో మనం చూసినట్లయితే డెఫినెట్లీ రిలేటివ్ లో కూడా మంచి మూమెంట్ అనేది రావడానికి అవకాశం ఉంది సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ బేస్డ్ అవుట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆ స్టాక్ అనేది స్ట్రెంగ్త్ కూడా తెలుస్తుంది నాట్ ఓన్లీ బ్రేక్అవుట్ స్టాక్లో స్ట్రెంగ్త్ ఉంది ఆ స్టాక్ అనేది మిగతా స్టాక్స్ కన్నా లేకపోతే మనం తీసుకుంటున్న నిఫ్టీ కన్నా బెటర్గా పర్ఫామ్ చేసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అండ్ ఓవర్ రిలేటివ్ స్ట్రెంగ్త్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో పిరమిడింగ్ అంటే సో ఒక విన్నింగ్ పొజిషన్కి మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ట్రేడింగ్లో ఓన్లీ పిరమిడింగ్ అండ్ పిరమిడింగ్ ఓన్లీ కెన్ మేక్ మనీ ఓకే సో పిరమిడింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ త్రీ స్టాక్స్ ఏంటో చూసేద్దాము వాటిని గల సెలెక్ట్ చేయటం గల రీజన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాటిల్లో ఏ లెవెల్స్ పైన మన ఫోకస్ ఉండాలి ఇదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయకుండా ఉండకండి సో ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే స్టాక్ మీకు ఏదైనా వీడియో స్టాక్స్ పైన ఏదైనా వీడియో చేసినప్పుడు డెఫినెట్లీ మీకు ఆ నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది ఓకే సో ఏంటా స్టాక్స్ ఏంటా లెవెల్స్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి ఏబీబీ ఇండియా సో ఏబీబీ ఇండియా మీరు చూడండి ఇది స్ట్రక్చర్ మనకి సో ఒకసారి నేను మీకు చూపిస్తాను సో లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్లో ఏం జరుగుతుంది స్టాక్ మంచి ర్యాలీలో ఉంది ఆ ర్యాలీ అయిన తర్వాత స్టాక్లో మనం మంచి కన్సల్టేషన్ అనేది చూసాము రైట్ సో ఆల్మోస్ట్ మనం ట్వంటీ థర్డ్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ వరకు త్రీ ఫోర్ మంత్స్ మంచి కన్సల్టేషన్ అనేది మనం చూసాము ఆ తర్వాత ఆ స్టాక్లో అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది సో బ్రేక్అౌట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే స్టాక్లో మళ్ళీ కన్సాలిడేషన్ చూస్తున్నాం సో ఏం ఇది వాట్ ఈస్ దిస్ ఇండికేటింగ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్టాక్లో ఒక మంచి మూమెంట్ రావటం వచ్చే ముందు మనం జనరలీ ఇలాంటి ఒక కన్సాలిడేషన్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ చూడండి స్టాక్లో మనం రీసెంట్గా చూసినట్లయితే బయింగ్ వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవటం జరిగింది ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్స్లో చాలా కాలంగా అబౌవ్ జీరో ఉంది అండ్ స్టాక్ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు స్టాక్ మీరు షార్ట్ టర్మ్ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి బిలో జీరో అయితే వెళ్ళటం జరిగింది కానీ మీరు ఒక లెవెల్ ఈ లెవెల్స్ నైన్టీన్ ట్వంటీ లెవెల్స్ అబోవ్ స్టాక్ వెళ్తే డెఫినెట్లీ ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్లో కూడా మనకి స్టాక్లో మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ ఏబీబీ మనం డెఫినెట్లీ వాచ్ చేయాల్సిన లెవెల్స్ నైన్టీన్ ట్వంటీ సో నైన్టీన్ ట్వంటీ అబౌవ్ మనం ఈ స్టాక్లో బ్రేక్అవుట్స్ అనేది చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో స్టాక్లో మనం ఏ ఎటువంటి స్టాప్ లాస్ తీసుకొని వెళ్ళాలి అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది విచ్ ఈస్ ఏబీబీ సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ వెరీ విచ్ మనకి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో ఈ స్టాక్ కూడా ఒకసారి చూద్దాము సో బిఫోర్ దట్ ఏబీబీ నేనేం చేస్తాను అంటే మీకు ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళి ఈ స్టాక్ అనేది ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను సో లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది రైట్ సో ఇది చూడండి మంచి మూమెంట్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి ఇక్కడ అవుట్స్ అయినాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ లెవెల్స్ కూడా మనకి అవుట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఈ చార్ట్ నేను మీకు లైన్ చార్ట్గా గా కన్వర్ట్ చేశాను అంటే మనకి ఈ స్టాక్ అనేది ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్న ఇండికేషన్లో ఉంది రైట్ సో డెఫినెట్లీ ఈ స్టాక్ లో మంచి మూమెంట్ అనేది నైన్టీన్ ట్వంటీ అబౌవ్ మనకి మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయబోయేది విచ్ ఈజ్ గ్రాసిమ్ సో గ్రాసిమ్ మనకి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మనకి కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్గా ఉంది ఫ్రమ్ మెనీ మెనీ మంత్స్ ఈ స్టాక్ సో జస్ట్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి డైలీ టైం ఫ్రేమ్స్లోకి మిమ్మల్ని నేను తీసుకువెళ్తున్నాను సో స్టాక్ అనేది కన్సిస్టెంట్గా మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్లో అబౌ జీరో వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనకి వెరీ గుడ్ మూమెంట్ అనేది ఇది ఇవ్వటం జరిగింది సో ఈ జోన్స్లో మనం అబౌ జీరోకి వెళ్ళాం రైట్ సో ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో ఇవాళ మనం ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే గ్రాసిమ్లో ఏం జరుగుతుంది అంటే నేను మీకు చెప్పాను గ్రాసిమ్ మనకి ఆఫ్టర్ వెరీ గుడ్ రిటర్న్స్ మనకి లాంగర్ టైం ఫ్రేమ్స్లోనూ బిలో జీరోకి వెళ్ళటం జరిగింది అండ్ షార్ట్ టైం ఫ్రేమ్స్లో కూడా బిలో జీరో వెళ్ళటం జరిగింది బట్ ఎప్పుడైతే ఈ స్టాక్ ఈ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తుందో రైట్ రెసిస్టెన్స్ అనేది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ లెవెల్స్ సో ఈ సిక్స్టీన్ ట్వంటీ లెవెల్స్ ఎప్పుడైతే స్టాక్ మనకి బ్రేక్అవుట్స్ తెలుస్తాయో కనపడతాయో ఈ స్టాక్లో బ్రేక్అవుట్స్ వస్తాయో సో విచ్ ఈస్ అరౌండ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అబోవ్ సో ఆ తర్వాత నుంచి మనకి గ్రాసిమ్ మంచి మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా మనకి అబోవ్ జీరో వచ్చిన తర్వాత మీరు మరింత పొజిషన్స్ని మీరు యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో స్టాక్ అనేది మంచి మంచి స్ట్రక్చర్ ఉంది లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ అండ్ షార్ట్ టర్మ్ స్ట్రక్చర్ ఈ స్టాక్లో ఏ లెవెల్స్లో మనం స్టాప్ లాసెస్ ఉండాలి అనేది కూడా నేను మీకు ఎండ్ ఆఫ్ ద డేలో మెన్షన్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ చేశాను నేను స్టాక్ మార్కెట్స్ గురించి ఓకే ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు ఇలాగా సో బ్రోకర్ వీడియోస్ ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ వీడియోస్ అనేవి చేయలేదు డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మన థింక్ ఈక్విటీ వెబ్సైట్ సో మీరు వెబ్సైట్ను కూడా విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను నెంబర్ ఆఫ్ ఆప్షన్ ట్రేడ్స్ గురించి నంబర్ ఆఫ్ చార్ట్స్ గురించి ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను సో డెఫినెట్లీ ఈ ఈ ఈ ఛానల్ కూడా మీరు లాగిన్ అవ్వండి ఓకే సో థర్డ్ స్టాక్ నేను డిస్కస్ చేయబోయేది మనం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇంతకు ముందు కూడా నేను ఈ స్టాక్ గురించి మాట్లాడాను సో పర్సనల్ ఫండమెంటల్లీ కూడా హోల్డింగ్ స్టాక్ ఇది సో విచ్ ఈజ్ ఐఎఫ్బి సో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అనేది ఈ స్టాక్ వెరీ గుడ్ మూమెంట్ మనకి ఇవ్వటం జరిగింది అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే వాట్ వీ కెన్ సీ ఈజ్ కంటిన్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ మార్చ్ నుంచి అండ్ మే జూన్ నుంచి కూడా మనం కన్సిస్టెంట్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఈ స్టాక్లో చూసాం ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే స్టాక్ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్లో అవుట్ పర్ఫార్మెన్స్కి అబౌవ్ జీరోకి వచ్చింది షార్టర్ టైం ఫ్రేమ్స్లో అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఇట్ ఈస్ నియర్ టు అబోవ్ జీరో సో ఇప్పుడు ఓన్లీ ప్రైస్ చార్ట్కి మనం వెళ్ళినట్లయితే చూడండి మంచి ర్యాలీ లాస్ట్ ఫ్యూ డేస్లో ఫ్యూ వీక్స్లో మంచి ర్యాలీ అనేది ఈ స్టాక్ ఇవ్వటం జరిగింది సో ఒకసారి నేను లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్లో కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను ఆ స్టాక్ మనకి వెరీ గుడ్ ర్యాలీ వచ్చిన తర్వాత స్టాక్లో మంచి కరెక్షన్ అనేది రావటం జరిగింది సో ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్స్ మనకి అబౌవ్ ట్వెల్వ్ టెన్ ఓకే సో వెరీ వెరీ నియర్లో ఉన్న అబౌవ్ ట్వెల్వ్ టెన్ మనకి మంచి అవుట్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మనకి బయర్స్ వాళ్ళు స్టాక్లో కంటిన్యూస్గా డామినేటెడ్గా ఉన్నారు అఫ్ కోర్స్ స్టాక్లో కరెక్షన్ వచ్చింది బట్ అది సెల్లర్స్ అనే వాళ్ళు డామినేషన్లో లేరు అగైన్ మనం బయయింగ్ అనేది స్టాక్లో చూస్తున్నాం సో ఇది మీరు ప్యాటర్న్స్ ఏమన్నా డబల్ టాప్ బై सॉरी डबल బాటమ్ రైట్ సో వి అండ్ వి సో ఇలాంటి ప్యాటర్న్స్ ఏవైనా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఓకే సో డెఫినెట్లీ ఈ స్టాక్ కూడా మనకి మంచి యాక్షన్ అనేది చూడటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఏ ఈ స్టాక్స్లో ఎటువంటి స్టాప్ లాసెస్తో వెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ నేను మీతో డిస్కస్ చేస్తాను చూడండి సో ఆఫ్టర్ వెరీ ర్యాలీ ఈ కన్సాలిడేషన్ అండ్ కన్సాలిడేషన్ తర్వాత మనకి బ్రేక్అవుట్స్ కూడా ఇచ్చింది రైట్ సో ఫార్టీ డిగ్రీ ట్రెండ్ లైట్ ఆల్ టైమ్ హైస్ నుంచి అది బ్రేక్అవుట్స్ ఇచ్చింది సో స్టాక్లో మీరు దగ్గర దగ్గరగా మీరు స్టాప్ లాస్ అనేది మనం టెన్ ఫిఫ్టీ లాస్ పెట్టుకోండి ఇక్కడ ఇన్ ఐఎఫ్బి టెన్ ఫిఫ్టీ లాస్ పెట్టుకోండి ఇన్ ఐఎఫ్బి సో గ్రాసిమ్లో వచ్చేసి మీరు స్టాప్ లాస్ దగ్గర దగ్గరగా ఫోర్టీన్ సెవెంటీ లాస్ పెట్టుకోండి గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అబో సిక్స్టీన్ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వెళ్తే కనుక డెఫినెట్లీ వెరీ గుడ్ అప్ సైడ్ అనేది గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో మనం చూడొచ్చు ఓకే సో ఐఎఫ్బిలో ఆల్రెడీ మీరు మనం డిస్కస్ చేసాం మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు అండ్ మీరు స్టాప్ లాసెస్ అనేవి నేను మెన్షన్ చేశాను అండ్ లాస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసిన ఏబీబీలో ఏబీబీలో కూడా మనం వాట్ ఆర్ ద లెవెల్స్ మనం డెఫినెట్లీ మనం నైన్టీన్ ట్వంటీ అండ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అబో ఇందులో పొజిషన్స్ తీసుకోవచ్చు అగైన్ మనం సెవెంటీన్ ఫిఫ్టీ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఇక్కడ స్టాప్ లాసెస్ తీసుకోవచ్చు ఓకే సో ఈ త్రీ స్టాక్స్ ఫ్రెండ్స్ మనకి రెడీ టు గివ్ బ్రేక్అవుట్స్లో మనకి రెడీగా ఉన్నాయి బ్రేక్అవుట్స్ ఇవ్వడానికి మంచి అప్ సైడ్ అనేది స్టాక్స్లో పాజిబుల్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ స్టాక్స్ ని మీ రెడార్లో పెట్టుకోండి సో ఫర్ ఎనీ ఆపర్చునిటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి సో మరిన్ని వీడియోస్ చేయడానికి మీ మీ కామెంట్స్ అనేది నాకు అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్